జనరల్ సెక్రటరీ సంగాల రాజమౌళి గారు, టెక్నికల్ యూనియన్ జనరల్ సెక్రటరీ నందన్న గారు, ట్రాన్స్పోర్ట్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకటరామ నర్సయ్య గారు, ట్రాన్స్పోర్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ బొక్క మౌళి గారు, ఎంఈఎఫ్ అధ్యక్షులు రవికుమార్ గారు, వేదిక ముందు కూర్చున్న పెద్దలు యూనివర్సిటీ కాలేజీ ప్రెసిడెంట్ సత్యన్న, టీకేటీయు ఆఫీస్ బేరర్స్, సోదరులు సోదరుమణులు అందరికీ 133 సంవత్సరాల మేడే జెండావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ తెలంగాణ కాకతీయ ట్రిబ్యూనల్ తరఫున ప్రత్యేకంగా విప్లవివందనాలు తెలియజేస్తున్నాం. ఈ మేడే మనం ఇది రెండోసారి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు కూడా ఒక దిక్కు ఉద్యోగుల కార్మిక జెండాలు విద్యార్థి నాయకులు తెల్లవారు ముందు పిల్లలు లేకుండా పని కూడా మళ్ళీ పడుకున్నాక మనం ఇంటికి వచ్చేదంట ఒకప్పుడు. అదే కొనసాగుతూ మనం పని దినాలను తగ్గించుకోవాలని చెప్తూ పోరాటం ఉద్యమం స్టార్ట్ చేసే క్రమంలో అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న యంత్రాంగం అంతా మనపై దాడి చేసి రక్తపాతం చిందించిన మనపై అలా ప్రవర్తించే క్రమంలో మనం అందరం రక్తపాతం పుట్టుకొచ్చిన ఎర్ర జెండానే మేడే జెండా ఒకటి జరుపుకుంటున్నామని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం కాంగ్రెస్. అయితే పని దినాలు తగ్గినా కానీ మాకు వేతనం అనేది చాలా తక్కువ ఉన్నది, మా కాకతీయ దివసంలో మరీ తక్కువ ఉన్నది. 3,000 నుంచి దాదాపు 7,000, 8,000, 9,000 కొంతమంది అయితే అన్న మీకు ఈ సమావేశంలో మేము ఒకటే కోరుకుంటున్నాం, మా ఉద్యోగ అన్ని ఉద్యోగాలు వివిధ కేడలో ఉన్నాం, మా సంఘం తరపున నేను మీకు ఒకటి ఈ రిప్రజెంటేషన్ ఇదే సభలో మేము అనుకుని మీకు ఇస్తున్నామన్నా. 3,000 నుంచి 7,000, 8,000, 9,000 ఈ ప్రకారంగా పనిచేస్తున్నాం. డైలీ ఉద్యోగాలు దాదాపు రిటైర్మెంట్ కూడా అయిపోతుంది, కొంతమంది రిటైర్మెంట్ అయ్యారు, టైం స్కేల్ కాలేదు, డైలీ కూడా కాలేదు. ఇలా ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో వాళ్ళ కనీసం హాలిడే కూడా లేదు, సండే అయినా కూడా ఇంటికి వస్తారు. సర్టిఫికేషన్ నుంచి మొదలు పెడితే ప్రతి పని ఒక రెగ్యులర్ ఎంప్లాయ్ చేసే పని కూడా వదిలేస్తారు. వాళ్ళ జీతం 6,000, 7,000, 8,000 ఇంత ఉన్నాయి. అయితే మన హాస్టల్ చదువుకున్న కుక్కలు 4 గంటల రాత్రి వస్తారు, మా 4 గంటల రాత్రి వచ్చి అప్పుడు ఇక్కడ ఈ ఎండకు బలబలపడే ఎండకు కాళ్ళ కుక్కలు వస్తున్నా కూడా దాదాపు 1,000 మంది ఒక్కొక్క హాస్టల్ 1,000 మందికి వాళ్ళు టిఫిన్ లంచ్ డిన్నర్ అందించి వాళ్ళకి అలవాటు సేవ చేస్తున్నారు. కానీ వాళ్ళ వేతనాలు కూడా చూస్తే 5,000, 6,000, 8,000, 9,000 ఇవి డైలీ అవసరం క్యాషువల్ ఉద్యోగం చేస్తున్నాం. ఇప్పటికీ మేము చాలా మంది రిటైర్మెంట్ అయిపోయారు, పోస్టులు చాలా ఖాళీగా మిగిలిపోయినాయి. మీరు మా ద్వారా ప్రభుత్వానికి మా కష్టాలని తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ మా యూనియన్ తరఫున మీకు రిప్రజెంట్ చేస్తే ఈ అవకాశం అధ్యక్ష ధన్యవాదాలు సూచిస్తున్నాను. మామూలు విషయం కాదు, వాళ్ళకు కూడా మన టీకే తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ విధమైన కంపెనీ మన ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ ఇచ్చి గణేష్ గారి తీసుకుపోయి సమానంలో తీసుకుపోయి కాకతీయ యూనివర్సిటీలో ఎన్నో పనిచేస్తున్నటువంటి సమస్యలు చాలా ప్రాబ్లం తోటి కూడుకున్నాయి. మీరు గట్టిగా వైశాంతర్ గారు చెప్పండి అని అంటే నేను పులసిన రాజమౌళి టీకే నాయకత్వం గారికి పోయి బీసీ గారిని కూడా పిలిపించి మీరు వీళ్ళ సమస్యలు పరిశీలించాలని చెప్పినాగానే మనం ఎంతో కొంత టెంట్ మన సమస్యలు కొలిగించినటువంటి కాబట్టి మీరు ఎక్కువ మాట్లాడలేదు. ఉండే విషయాలు అన్న గారి దృష్టి తీసుకోవైనా అన్నం తీసుకొని మన అన్నం టైం ఉపయోగించుకొని అన్న టైం ఉపయోగించుకొని మన కంపెనీ రిపోర్ట్ ను ఇంప్లిమెంటేషన్ చేయించుకోవడం వరకు డైలీ వేజ్ ఉద్యోగులకు టైం చేసి ఇవ్వాలని, లంచం ఉద్యోగులకు సమాన పనికి సమానం ఇవ్వాలని దాని మీద మన టీజేపీ రిప్రజెంటేషన్ చేస్తే దాని మీద అన్నను అందరినీ కదిలించే విధంగా ఈ మేడే ఒక స్ఫూర్తిగా ఉంటుందని చెబుతూ తెలియజేస్తూ ఇప్పుడు మన మేడే దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డాక్టర్ పుల్ల శ్రీనివాస్ గారు మాట్లాడాలని కోరుతున్నాం. సమావేశాన్ని ముఖ్యంగా చేసిన మన కలెక్టర్ మన పశ్చిమ శాసనసభ్యులు దర్శన దేవస్థ గారు, టెక్నికల్ అసోసియేషన్
ప్రధాన కార్యదర్శి నల్లయ్య గారు, ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ వెంకటరామరసయ్య గారు, జగన్సాయి గారు బొమ్మగోడి గారు, ఎన్డీఏ అధ్యక్షుడు రవి కుమార్ గారు, టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రశాంత్ గారు, మిగతా ఆఫీస్ బేయర్స్, విద్యార్థి ఉద్యోగ మిత్రులందరికీ కూడా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచం మొత్తం మీద ఈరోజు కార్మికులు తమ హక్కుల కోసం ఉద్యమించిన, తమ ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గుర్తించడం పెట్టుకోవడం కోసం ఈరోజు మేడే జెండా రూపంగా ప్రపంచంలోని అందరు కార్మికులు ఒక ఐక్యవేదికి రావడం అనేది మనకు శుభ సూచిగా, మన మన హక్కులను మర్చిపోకుండా ఉండడం కోసం ఇది దోహదపడుతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాయి. ఈరోజు ఒకప్పుడు కనీస వేతన చట్టం అమలు కావాలి, మా కనీస వేతనాలు ఇవ్వాలి, ఒక 6 మంత్స్ కనుక ఆల్రెడీ కనుక పనిచేస్తే వాళ్ళని రెగ్యులైజ్ చేయాలి, ఇవే ప్రధానమైన డిమాండ్లు ఆ రోజు ఉండేవి. అప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అవుట్సోర్సింగ్ అనే పదాలు కానీ ఎప్పుడు తెలిసినవి కావు. డైలీ వైజ్ ఎన్ఎంఆర్ అనే పదం తప్ప డైలీ వైజ్ ఎన్ఎంఆర్ రెగ్యులైజేషన్ ఇవే పదాలు ఉండేవి. కానీ ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ అనే పదం, అవుట్సోర్సింగ్ అనే పదం, అలానే ఇప్పుడు మనం ఎంగేజ్ చేసుకునే లాంసం అనే పదం, క్యాజువల్ అనే పదం, అనేక కొత్త పదాలు మన ప్రపంచంలో ఆవిష్కరించబడ్డాయి. ఆ ఆవిష్కరించబడిన నేపథ్యంలోనే ప్రపంచంలోని కార్మికులందరూ కూడా విడిపోవాల్సిన పరిస్థితిని ఈరోజు ప్రభుత్వ పాలకులు చేస్తామని మనం భావించాం. అంతకుముందు ఒక డిమాండ్ ఇస్తే దినసరి వేతన ఉద్యోగులు అంటే ఒకటే కేటగిరీ ఉండేవాళ్ళు, రెగ్యులర్ ఉద్యోగులు అంటే ఒకటే కేటగిరీ ఉండాలి. కానీ ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులు కూడా సిపిఎస్ ఉద్యోగులు వేరు, ఓపీఎస్ ఉద్యోగులు వేరు, అంటే దీంట్లో కూడా అన్నింటిలో కూడా అన్ని రంగాలు కూడా విభజించబడి అంటే డైలీ వైజ్ తీసుకుంటే డైలీ వైజ్ లో ఇప్పుడు డైలీ వైజ్ ఉద్యోగులు, క్యాజువల్ ఉద్యోగులు, లంసం ఉద్యోగులు, ఇట్లా నోట్ అప్రోడ్ అంటే డిఫరెంట్ ఇటువంటి కేటగిరీస్ అన్ని కూడా విభజించబడి ఒక కార్మికులను అయితే కాలేని పరిస్థితిని ఈరోజు ప్రపంచం మనం ఆవిష్కారం చేయబడి. మరి ఈ నేపథ్యంలో ఇలా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలి, ఏం చేస్తే వీళ్ళందరూ ఒకదాటి వీళ్ళకి వస్తారు అని అనుకున్నప్పుడు ఇక్కడ మనం మొట్టమొదటి ప్రయోగం కాకతీయ విశ్వవిద్యాలయంలో పీకేటీయులో ఉన్న ఉద్యోగులు అందరి డిమాండ్ని కూడా పొందుపరుస్తూ డైలీ వేసి దినసరి వేతన ఉద్యోగులు, టైం స్కేల్ ఉద్యోగులు, క్యాజువల్ ఉద్యోగులు వాళ్ళ సమస్యలను కూడా లేవనెత్తుతూ అలాగే పర్మనెంట్ ఉద్యోగులకు కూడా సహకారం కలుపుకొని వారి సమస్యల కోసం కూడా మనం ఆలోచించినప్పుడు మాత్రమే మన సమస్యల పరిష్కారం అయితే నూతన ఒరవడిని కాకతీయ విశ్వవిద్యాలయంలో వారు సృష్టించడం జరిగింది. దానికి జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద టెక్నికల్ ఉద్యోగులు కానీ 4 ఉద్యోగులు కానీ కాలేజీ ఉద్యోగులు కానీ అలానే సిటిఎస్ ఉద్యోగులు కానీ ఇవాళ ఎస్సీఎస్సీ ఉన్న ఉద్యోగులు కానీ ఇవాళ డిఫరెంట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరితో ఒక థాట్ మీద వస్తేనే తప్ప మన సమస్యల పరిష్కారాన్ని మనం చూసుకోలేదు. మరి ఒక పర్మనెంట్ ఉద్యోగుల సమస్య వచ్చినప్పుడు పర్మనెంట్ ఉద్యోగి కొట్లాడితే ఆయన సమస్య పరిష్కారం అయ్యట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగుల సంఖ్య తక్కువ ఉండదు, వాళ్ళు దేని ప్రభావితం చేయలేదు. బట్ ఈరోజు క్యాజువల్ లేబర్ ఉద్యోగుల సంఖ్య పెరిగింది, డైలీ వేజ్ ఉద్యోగుల సంఖ్య పెరిగింది, వీళ్ళు వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటే తప్ప యంత్రాంగాన్ని కదిలించలేని దుస్థితి మాత్రం ఈరోజు మనకి ఆకర్షణ కనబడుతుంది. ఇది ఇక్కడే కాదు, ప్రపంచంలో అన్ని రంగాల్లో కూడా ఇదే కనబడుతుంది. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులకి, కార్మికులకు, ఇవాళ రెగ్యులర్ ఉద్యోగులకి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి తేడా. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ పనిచేస్తే ఆ యజమాని 300 ఎక్కడ ఉంటాడు, ఇక్కడ వీళ్ళ సమస్యలు ఇక్కడే ఉంటాయి. ఇవన్నీ క్రోడీకరించుకుని కాకపోతే విశ్వవిద్యాలయం పనిచేస్తున్నా అనే పేరే కానీ ఆ సమస్యలు అనేకం వస్తున్నాయి. ఈ తరుణంలో మనకు గత 20-25 సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు, నేను మా అందరం సీఐటీలో ఉన్నప్పుడు దాదాపు 99 ఎన్నికలు వస్తే అప్పుడు వారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డ సందర్భంలో మన విశ్వవిద్యాలయ ఉద్యోగులు అందరం కూడా వారిని గెలిపించాలి. ఎందుకు మనకు స్వార్థం ఉంది, మన కార్మికులకు ఎదురే కనుక ఎమ్మెల్యే వస్తే మన కష్టాలు తీర్చడానికి అవకాశాలు ఉంటాయి. ఇవాళ కార్మిక సమస్యలు తెలుగులో మనం తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మన సమస్యలు వాళ్ళకి అర్థం కావు, వాళ్ళు వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉంటాయని ఆయనకు తెలిసినా గెలవకపోయినా ఆయన వెంటనే ఉండి ఆ రోజు నుండి మొదలుకుంటే ఈ రోజు 2018 వరకు కూడా మన సంఘం వినియోగ వ్యవస్థ లేకుండా ఉంటుంది. దాదాపు సిఐటి నుండి టీఆర్ఎస్లో వచ్చే క్రమంలో అందరం కూడా ఆలోచించాం, మరి అన్న ఏంటి మీరు 2 ఇండిపెండెంట్ ఉన్నారు మళ్ళీ తర్వాత మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళిండు అని అంటే మనం అందరం కలిసి ఒక స్ట్రెంగ్త్ అయితేనే తప్ప మనం ఏం చేయలేము, వాటి మీలాంటి బలమైన సంఘాలు కూడా మాతో పాటు వస్తే నాకు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, నేను కూడా అధికారుల ముందు కానీ లేకపోతే ఎమ్మెల్యేల ముందు కానీ మంత్రుల ముందు కానీ నేను డైరెక్ట్ చెప్పొచ్చు. ఇతర సంఘాలు ఉన్నప్పుడు నేను దాన్ని రిప్రజెంటేషన్ చేయడం కష్టం అనుకున్నప్పుడు
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు సుమారు 400 మంది దగ్గర అన్నగారి నేతృత్వంలో 4 బస్సులు పెట్టుకుని ఈ పరిణామాలు అలా చెప్పేసి పోరాటం మంచిగా గౌరవ మన శాసనసభ్యులే అధికార పార్టీలో కూడా వాళ్ళ పోరాటంలో పాల్గొంటున్నారు. ఆయన స్ఫూర్తి తీసుకొని మన ముందుకు పోరాటంలో పోవడం జరిగింది. ఈరోజు అసలు మన అప్పటిదాకా ఏమనుకున్నారు, ఇక్కడ కొంతమంది ప్రయత్నాలు చేస్తారు, కొంతమంది మాటలు చెప్తారు, ఏమని టీకేటీ వాళ్ళకి మీడియా సపోర్ట్ లేదు. మీడియా టీకేటీ మంచి కాదు, మీడియాలకు పునర్శీలి అసలుగా పడదు, వీళ్ళిద్దరు దూరం అయిపోయారు, వాటి సమస్యలు పట్టించుకోరు అని ప్రాపగండ చేసిన సందర్భాలు లేవు. కానీ వీడైన పుల్ల శ్రీనివాస్ గారు కాదు, వీడైన కార్మికుల మనిషి. ఎక్కడ కార్మికులు ఉంటారో వాళ్ళు ఏ సంఘంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా ఆ వాళ్ళ కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తులు భాస్కర్ గారు. ఆయన గురించి వాళ్ళు తెలియదు పాపం ఏదో వ్యక్తిగత స్నేహం మీద అనుకున్నారు. కాదు, ఇవాళ నేనున్నా నేను లేకపోయినా ఇక్కడ కార్మికులు ఉంటే ఆ కార్మికుల కోసం కొట్లాడే మనిషి వినయ భాస్కర్ గారు. ఇవాళ వాళ్ళు సీఎంలు ఉన్నారా, ఏపీసీలు ఉన్నారా, బిఎంఎస్లు ఉన్నారా, హెచ్ఎంఎస్ ఉన్నారా, ఎవరైనా కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ అయ్యమే డిపో, మన లిక్కర్ బీర్ బ్రాండ్ తయారయ్యే డిపో ఉంటుంది సోర్స్. ఆ డిపోలో అసలు టీఆర్ఎస్ అన్నమే లేదు, కానీ ఆ అమాలిస్ అందరూ కూడా వచ్చేసి అన్న డిపో అనే మాకు సమస్య పరిష్కారం అవుతుంది, మేము అమాలిస్ డైరెక్ట్ మేము డబ్బులు వసూలు చేసుకుంటే ఈరోజు థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ వేరే కూడా ఎంటర్ అయ్యి వాళ్ళ దగ్గర మేము పనిచేసిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు మరి వాళ్ళు ఎప్పుడు లెక్కల ప్రకారం వేరే వస్తారు కానీ ఆలోచించారు. మీరు మా సంఘంలో ఉన్న రానే మీరు ఆయన టీఆర్ఎస్ రానే ఆలోచించారు, కానీ అది అడిగిందే తడుగుగా. నాకు కార్మికుల ముఖ్యం, కార్మికుల కష్టాలు ముఖ్యం, కార్మికుల ప్రయోజనం కోసం నిరంతరం కృషి చేస్తా. మా అన్నగారిని తీసుకున్న ఆశయాలు నేను కొనసాగించాలంటే ఆయన ఏదైతే చేశానో నేను అది చేస్తానని అందరికీ ఏకతాటిగా తీసుకొని వచ్చి అక్కడ నుండి మాట్లాడి అవుట్ కాంటాక్ట్ ఇస్తాను ఎత్తి వేసిన గడద వేరే. ఈరోజు అక్కడ ఉన్న బిఎంఎస్ చేయలే, సిఐటీ చేయలే, ఇవన్నీ చేయలే. మనం కూడా సిఐటీలో 25-30 పని చేశాం. మనం ఎంతసేపు మన హక్కులు మన జీతాలు మన ఇవే బాధ్యతలు మర్చిపోయినాక ఒక రేపు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ఎంటర్ అయింది. మరి దాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితుల్లో వారు మీరు ఆల్రెడీ ప్రైవేట్ సెక్యూరిటీ సిస్టమ్ వచ్చినప్పుడు అక్కడ పనిచేసే కార్మికులు ఉన్న ప్రైవేటు మాది ఉపాధి కోల్పోతున్నా వల్ల మేము ప్రైవేట్ సెక్యూరిటీలో భారతీయ విశ్వవిద్యాలయంలో గత 7-8 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ సెక్యూరిటీ ఎత్తే మరి అక్కడ సంఘం పోరాడుతుంది, మరి మా సంగతి నాన్న అని చెప్పేసి వాళ్ళ దగ్గర పోయినప్పుడు నేను ప్రైవేటీకరణకు వ్యతిరేకం, నేను ప్రైవేటీకరణ వ్యతిరేకం, నేను ప్రైవేట్ సిస్టాన్ని దూరం కొట్టా కాబట్టి మీకు ఉపాధి కల్పించడం కోసం ఆలోచిస్తా, కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ సిస్టాన్ని తీసేయమని చెప్పిన ఘనత వినయవస్తుంది. ఇవన్నీ ఎంతమంది తెలుసు, చాలామంది మాట్లాడతారు ప్రైవేటీకరణలో ఆయన భాగస్వామ్యం కాదా, ఇవన్నీ కాదు. ప్రైవేటీకరణలో మనం ఎంత వెసులుబాటు చేసుకుని మన ఉపాధి కల్పించే కార్మికులకు ఏం చేస్తే బాగుంటుందని ఈ మధ్యకాలం నిన్న సాయంత్రం నన్ను పిలిచాడు. నేను కూడా మెట్రగా చెప్తే మేడే తిండకు అన్నం పోయి తీసుకురావాలి కాబట్టి అదే కానీ అక్కడ పోయినాక నాకు ఆశ్చర్యం వేసింది. అన్న మీరు కూర్చోండి, ఒక 4 రోజులు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అని. ఏంటిది 4 రోజుల ప్రోగ్రామ్ అంటే, మనం ఎంతసేపు కార్మిక కనీస వేతనాలు వేయాలి, జీతాలు పెరగాలి, వాళ్ళ స్థితిలో ఇవే మాట్లాడుతున్నాం తప్ప అసలు నీ ఆరోగ్యం బాగుంటుందా, నీ కుటుంబ పరిస్థితి ఏంటి, నీ పిల్లలు ఏం చేస్తుందో, నీ ఆరోగ్య బీమా ఏమైనా ఉన్నదా, నీ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ భవన నిర్మాణంలో పనిచేసి ప్రమాదవశం చనిపోతే నీకు ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా, ఇవి మాత్రం మనం ఆలోచించలేదు. వాటి కోసం ఆలోచించాలే. కార్మికులకు జీతాలంటే ఈ 8 గంటల పని, కానీ మిగతా 16 గంటలు బయట, 24 గంటలు 8 గంటలు తీసేసి మిగతా గంటలు ఎక్కడ ఉంటారు వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉంటారు, వాళ్ళ జీవన విధానంలో మనం కూడా భాగస్వామ్యం చేసుకోవాలి. వాటి ఒక 4 రోజుల పాటు మేడే తిండి తేలిపోవడమే కాదు, ఈ 4 రోజుల పాటు ఉద్యోగులను క్యాంపెయిన్ చేసే భాగంలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, వాటి వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ, వాళ్ళకి రావాల్సిన పిల్లల చదువులు కానీ, వాళ్ళకి రావాల్సిన హక్కులు కానీ, ఇవాళ ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఇలాంటి హక్కుల మీద మనం అవేర్నెస్ తీసుకురావాలని నా పక్క కూడా ఉన్న ఆఫీసర్ పనిచేసేసారు. ఆయన లేబర్ కమిషనర్, ఆయన కూడా మీటింగ్ పిలిచారు. ఈ లేబర్ కమిషనర్ గారు మీరు వెళ్ళి ఎక్కడైతే హక్కులు అమలు చేయబడతలేమో వాటి మీద మీరు యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మా ముందే డైరెక్షన్ ఇచ్చారు. అంటే ఎమ్మెల్యేగా వారికి ఇవన్నీ అవసరం లేదు, కానీ ఏ వర్గంకి అయితే వచ్చాడో, మొట్టమొదటి నుండి ఏ సంఘం కోసం అయితే పనిచేశాడో, ఏ కార్మికుల కోసం అయితే పనిచేశాడో, నిరంతరం ఆ కార్మికులను అడ్డు పెట్టుకొని వాళ్ళ కష్ట సుఖాల్లో మనం భాగస్వామ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఒక ప్రయత్నం గొప్పది. అందుకనే రేపు సాయంత్రం 5 గంటలకు శ్యామల గార్డెన్లో అన్ని ట్రేడ్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ యొక్క సమావేశాన్ని పెట్టారు. మీ సమస్యలు ఏంటి, ఈ క్యాంపెయిన్ 1 మంత్ కాలం మనం చేయాలి, మేము ఏం చేస్తే బాగుంటుంది, నేను ఎమ్మెల్యే ఉండి నా పదవిని కార్మికుల కోసం ఏ విధంగా వాడవచ్చు అనే అంశాల మీద వారు చేస్తున్న కార్యక్రమాల అనుభవం వారి మరొకసారి ప్రత్యేకంగా ఈ సభలో నేను వారిని అభినందిస్తున్నాను. మేము చిత్తశుద్ధి మమ్మల్ని నిలబెడుతుంది, మమ్మల్ని పోరాటం వైపు నడుస్తుంది, ఆ పోరాటం చేసిన కాదు సాధించే వారు కూడా మీరు మా వెంట నా తీరులో మరి అభినందనీయం. అందుకనే మేము ధైర్యంగా చెప్పుకోగలుగుతాం, ఈరోజు కార్మిక సంఘం వరంగల్ పంచుకోవడం గట్టిగా ఉన్నాయంటే అది వినయ్ భాస్కర్ యొక్క చలవరే, వినయ్ భాస్కర్ యొక్క సపోర్టు, వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతున్న తీరు,
చాలా మంది కార్మిక పోరాటం చేస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పెట్టుబడిదారులు వైపు ఉన్నమాట. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అమాయక కార్మిక పోరాటం చేసే అన్నమయ్య అనమాయని కార్మికుల తరఫున మాట్లాడతారు. కార్మిక అందరూ భరోసా, ఎమ్మెల్యే అవసరం మాకున్నాడు ఎమ్మెల్యే అని చెప్పేసి భరోసా. బట్ వివిధ రకాల ఎక్కడెక్కడ జరగని కొత్త పరిణామం వరంగల్ పశ్చిమ ఉన్నది. మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చూడండి, ఎవరు కూడా కార్మికులకు టైం స్కేల్ ఉద్యోగులని 90 కంటే ముందు అపాయింట్ చేయబడ్డ వాళ్ళు. 1991 ముందు యూనివర్సిటీ నమ్ముకొని ఇక్కడికి వచ్చి మాకు ఎప్పుడన్నా పర్మనెంట్ అయితే వచ్చి మా జీవితాలు బాగుపడతాయని వచ్చిన వాళ్ళకి ఇప్పటి వరకు పర్మనెంట్ కాలే. అది మీ యొక్క పోరాటం వల్ల దాదాపు ఒక 83 మందికి రెగ్యులరైజ్ అయింది. 83 మందికి రెగ్యులరైజ్ అవ్వడంలో వినయభాస్కర్ గారి పాత్ర అమోఘంగా ఉన్నది. వెంకటరత్న గారితో మాట్లాడినప్పుడు అలా మీరు పర్మనెంట్ చేస్తున్నా మరి ఏమంటారు అన్నప్పుడు మీరు తప్పకుండా చేయండి మీ తరఫున నిలబడతా అని. అది ఇక్కడికి వచ్చిన తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్లే ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తే అన్ని ప్రత్యక్షంగా వెళ్ళి సారణతో ఉండి ఆయన ఇక్కడికి పిలిచిన సందర్భంలో అన్న ఆయన కార్మిక వర్గం కోసం ఆలోచిస్తాడు, మనం ఆయన సేవ చేయాల్సిన అవసరం ఉండదన్నప్పుడు మంత్రి గారి ఇక్కడికి వచ్చి ఆయన సపోర్ట్ చేసి వెళ్ళిపోయాడు. అందుకని మన 83 మంది వాళ్ళు వినయ్ భాస్కర్ నాకు అర్థమయ్యే విధంగా రిప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలనే దాని మీద మన సమస్యలే దృష్టి తీసుకపోయిన సీఎన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన బీజేపీ జనరల్ సెక్రటరీ సంగాల రాజమౌళి ఒక 3 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నా. అందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మనిషికి 2 నిమిషాలు మాట్లాడతారు, ఆ తర్వాత మన గౌరవ ముఖ్య అతిథి గారు అన్న మాట్లాడతారు, మాట్లాడిన సమావేశం ఎండ్ అయిపోయింది. అధ్యక్షులు మేతూ రవి గారు మరియు ఈ మేడే అన్న రేవ రాజన్న గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. మన కాకతీయ యూనివర్సిటీలో మేడే పండుగను జరుపుకోవడానికి వచ్చేసిన మన ప్రియతమ నాయకుడు కార్మికుల పక్షపాతి మన దాస్యం వినయభాస్కరన్న గారు వారికి మరియు మొత్తం విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు డాక్టర్ పుల్లసిరన్న గారికి మరియు 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు అధ్యక్షుడు వెంకటరామన్ సార్ మరియు కార్యదర్శి గోగవరణ గారికి, టెక్నికల్ ప్రధాన కార్యదర్శి నందన గారికి, ఎన్యూఎఫ్ నాయకులు అధ్యక్షులు వై రవికుమార్ గారికి మరియు విద్యార్థి సంఘం నాయకులు ప్రశాంత్ గారికి మరియు నాతో ఆఫీస్ బేరకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రపంచ కార్మికుల ఏకం కండి అనే నినాదంతో ఒకప్పుడు 12 గంటల తర్వాత అంటే మన పెద్దలు చెప్తే వింటున్నాం చూస్తున్నాం చదివాం.